వెల్కమ్ టు మహతి న్యూస్. ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివార్జన అధ్యక్షతన చారిత్రాత్మక బారజోడో యాత్రను ఈరోజు అనగా మంగళవారం దర్శి పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ ఆఫీస్ నుండి పట్టణంలోని అన్ని వీధులు తిరుగుతూ గంగవరం రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారత్ జోడో పాదయాత్ర చేసి ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బిఆర్ గౌస్ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దర్శిలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్స్ కి నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని మరియు దొరకొండలో పారిశ్రామిక కేడర్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.